కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఫ్రీ డ్రోన్ ఫ్లయింగ్ కెమెరాతో జగనన్న శాశ్వత భూహక్కు రీసర్వే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. తొలి దశలో జగనన్న శాశ్వత భూహక్కు రీసర్వేలో కోనసీమ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందన్నారు. రెవెన్యూ విలేజ్ మ్యాప్ల ఆధారంగా ఫ్రీ డ్రోన్ ఫ్లయింగ్ కెమెరా ద్వారా భౌగోళిక విస్తీర్ణాన్ని అధికారులు మ్యాపింగ్ చేశారు. రెవెన్యూ అధికారులు డ్రోన్ తో మ్యాపింగ్ చేసిన చిత్రాలను భూమి యొక్క యజమానుల రికార్డులను పరిశీలించనున్నారు. రీసర్వే చేసిన భూముల్లో ఎలాంటి వివాదాలు లేకుండా యజమానులకు భూహక్కు పత్రాలను అప్పగిస్తామన్నారు. రీసర్వే కార్యక్రమం ద్వారా ఎప్పటి నుండో పరిష్కారం కాని భూ సమస్యల పరిష్కారం అవుతాయని భూ యజమానులకు మేలు జరుగుతుందన్నారు. ముమ్మడివరం మండలం పల్లిపాలెం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ సంధ్యారాణి దంపతులు క్రిస్మస్ ను పురస్కరించుకుని పేదలకు అన్నదానం వస్త్రదానం చేశారు. రోడ్డు ప్రక్కన చలికి వణుకుతూ ఉన్న వృద్ధులకు దుప్పట్లు రగ్గులను పంచిపెట్టారు. దుర్గాప్రసాద్ ఆర్మీలో పనిచేస్తుండగా సంధ్యారాణి గృహిణి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజున కొంతమంది పేదలకు అన్న వస్త్రాలను ఇవ్వడం చేస్తున్నామన్నారు. తమకు తోచిన సహాయం చేయడం వల్ల తమకు సంతోషం కలుగుతుందన్నారు. ఇలాగే అందరూ కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ధాన్యం కొనుగోలు చేసే రైతుల్ని ఆదుకోవాలని అగ్రికల్చర్ ఏడీ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఏపీ రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షుడు వెంకటరామయ్య పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రచారమే తప్ప పనులు కాలేదన్నారు. రవాణా ఛార్జీలు, ధాన్యం కొనుగోలు చేస్తామని అనేక ప్రకటనలు ఇచ్చి ఆచరణలో మాత్రం రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయకుండా కాలం గడుపుతున్నారని విమర్శించారు. రేపల్లె ప్రాంతంలో రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయలేదన్నారు. ఇప్పటి నుంచి రైతుల వద్ద ధాన్యం కొనకుండా కాలం గడిపితే ఆర్బీకేల వద్ద రైతుల్ని కలుపుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో రైతు సంఘం నాయకులు బీఎల్కే ప్రసాద్ రైతులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ట్యాబ్లు పంపిణీ చేశారు. ఏపీ సీఎం జగన్ విద్యారంగంలో అనేక పెనుమార్పులు తీసుకొచ్చారన్నారు. విద్యార్థులకు ట్యాబ్లు అందజేయడం ద్వారా ఆన్లైన్ విద్యను ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థులకి బాజూస్ యాప్ ద్వారా నాణ్యమైన చదువు అందుతుందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆన్లైన్ విద్య ఉపయోగపడుతుందన్నారు. నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను తప్పాడన్నారు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గునుగుల కిషోర్. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ ఆ మాటే మరిచాడన్నారు. కల్లబొల్లి మాటలతో అధికారం చేపట్టిన జగన్ వారి బాగోగులు మరిచారన్నారు. జగన్ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గునుగుల కిషోర్ అన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనసేన పార్టీ పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలతో కలిసి నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నెల్లూరు నగరంలో ఆనం వివేకానందరెడ్డి 72వ జయంతి కార్యక్రమం జరిగింది. దీన్ని పురస్కరించుకుని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆనం వివేకానందరెడ్డి చేసిన సేవలను కొనియాడారు. ఆయన స్మృతులను గుర్తు చేసుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, వివేకానందరెడ్డి అభిమానులు, ఆనం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో రోడ్డు దుస్థితిపై జనసేన నిరసన ర్యాలీ చేపట్టింది. సింగరాయకొండ ట్రంక్ రోడ్ సౌత్ బైపాస్ నుండి నార్త్ బైపాస్ వరకు గత సంవత్సర కాలంగా రోడ్డు గుంతలు పడి అధ్వానంగా తయారైందన్నారు. జనసేన పార్టీ ఈ విషయం గురించి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కి స్పందన కార్యక్రమంలో అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనకి అద్దం పట్టినట్లుగా ఉందని ప్రజలు భావిస్తున్నారన్నారు. వారం రోజుల్లో రోడ్లు మరమ్మతులు చేపట్టకపోయినట్లయితే నిరాహార దీక్షకు సైతం జనసేన పార్టీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన రాజేష్ తో పాటు నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నూజెండ్లలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేతపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని దిమ్మెపై నుండి దుండగులు కిందికి పడేశారు. నూజెండ్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. వైసీపీ ప్రభుత్వం నీచమైన కార్యకలాపాలకు పాల్పడుతుందన్నారు. విగ్రహాలు పగలగొట్టడం వల్ల మండలాల్లో ఘర్షణ వాతావరణం జరపాలని ఆశిస్తుందన్నారు. ఇలాంటి దుశ్చర్యలు పోలీస్ శాఖ తక్షణమే ఆపించాలని టీడీపీ నేతలు కోరారు. పల్నాడు జిల్లా వినుకొండలో నరగాయపాలెం గ్రామంలో క్రిస్మస్ పండుగ జరిగింది. ఈ సందర్భంగా చర్చి ప్రహరీ గోడను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు నియోజకవర్గ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా వినుకొండ సబ్ జైలును జూనియర్ సివిల్ జడ్జి తౌషీద్ హుస్సేన్ గారు సందర్శించారు. సబ్ జైలును సందర్శించి ఖైదీలతో సమావేశం నిర్వహించారు. ఖైదీల సమస్యలను, వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. జైల్లో అందిస్తున్న భోజన సదుపాయాల గురించి ఆరా తీశారు. జైల్లో అందిస్తున్న మెనూను పరిశీలించారు. వైద్యం, భోజనం విషయాలపై ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. నేరాలకు దూరంగా ఉండాలని, సమాజంలో మంచి పౌరులుగా జీవించాలన్నారు. భవిష్యత్తులో నేరాల జోలికి పోవద్దని తెలిపారు. జైలు ప్రాంగణాన్ని పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తితో పాటు బార్ అసోసియేషన్ రమణారెడ్డి, పోలీసులు జైలు వార్డెన్ మధుసూదన్ రావు, కోర్టు సిబ్బంది, జైలు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయన్నారు జనసేన జిల్లా కార్యదర్శి దేవర మనోహర్. అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని జనసేన ఘనంగా నిర్వహించిందన్నారు మనోహర్. రైతులకు అవసరమైన పనిముట్లు పంపిణీ చేశారు. గ్రామానికి వాటర్ ట్యాంకర్ అందించారు. జనసేన పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి వైసీపీకి చెందిన గ్రామస్తులు జనసేన పార్టీలోకి చేరారన్నారు. జనసేన జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన విజయమే లక్ష్యంగా పనిచేద్దామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుక నాగరాజు పిలుపునిచ్చారు. ఉండి మండలం మహాదేవపట్నం గ్రామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు కూడా స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి నెలకొందన్నారు. జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకువెళ్లడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేసేందుకు జన సైనికులంతా కలిసికట్టుగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు. గ్రామ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ డివిజన్ లో జనవరి 1 నుంచి టూ వీలర్స్ వాహనదారులు హెల్మెట్లు ధరించాలన్నారు. లేని పక్షంలో 1,000 రూపాయల జరిమానా విధిస్తామని నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ హెచ్చరించారు. 2019 సవరించిన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డ్రైవ్ చేసే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. కాలేజీ విద్యార్థులు మోటార్ వాహనాలపై హెల్మెట్ లేకుండా కళాశాలకు వస్తే వారిని గేటు వద్ద నిలిపివేయాలన్నారు. ఇప్పటికే కళాశాల యాజమాన్యాలకు సర్క్యులర్ పంపామన్నారు. ప్రమాదాలు నివారించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రజలు సహకరించాలన్నారు.